హాయ్ వ్యూయర్స్, గుడ్ ఆఫ్టర్నూన్. టీవీ ఫైవ్ సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్ట్ కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మార్కెట్స్ లో ఒక స్ట్రాంగ్ గెయిన్స్ మనం చూస్తున్నాం. ఆల్మోస్ట్ డేస్ హై దగ్గర నిఫ్టీ కోట్ అవుతుంది. 10,972 లెవెల్స్ దగ్గర ప్రస్తుతం నిఫ్టీ ట్రేడ్ కావడం చూస్తున్నాం. అంతర్జాతీయ మార్కెట్ నుంచి మిశ్రమ సంకేతాలు వస్తున్నప్పటికీ, బట్ దేశీయంగా మాత్రం డొమెస్టిక్ ఫ్యాక్టర్స్ మార్కెట్స్ ను బాగా డ్రైవ్ చేస్తున్నాయి. లిక్విడిటీ అంశం మెయిన్ గా, లిక్విడిటీ రాబోయే రోజుల్లో బాగా పెరగబోతుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ ద్వారా దాదాపు 50,000 కోట్ల రూపాయలు సిస్టమ్ లోకి పంప్ చేయబోతుంది అన్న వార్తల నేపథ్యంలో మోస్ట్ ఆఫ్ ది స్టాక్స్ ఇవాళ బ్రాడ్ బేస్డ్ బయింగ్ మనం అంతా చూసాం. నిన్న కూడా మార్కెట్స్ లో కొద్దిగా గొప్ప పాజిటివ్నెస్ ఉన్నప్పటికీ, బట్ అడ్వాన్స్ డిక్లైన్ జాబితా చూస్తే మాత్రం అంత ఫేవరబుల్ గా కనిపించలేదు. బట్ ఇవాళ మోస్ట్ ఆఫ్ ది సెక్టర్స్ అన్ని ఇవాళ పాజిటివ్ గా ట్రేడ్ అవడాన్ని బట్టి చూస్తే దీని ఒక బ్రాడ్ బేస్డ్ ర్యాలీగా మనం అభివర్ణించవచ్చు. పిఎస్యు బ్యాంక్స్ ఎస్పెషల్లీ, ఎంతకాలం ఏవైతే లిక్విడిటీ ఇష్యూస్ తో బాధపడుతూ వస్తున్న బ్యాంక్స్ లైక్ విజయ బ్యాంక్ అనుకోవచ్చు, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా లాంటి స్టాక్స్ అయినా కూడా ఇవాళ ఆల్మోస్ట్ 3-5% దాకా పెరిగాయి. అదే ఇంట్రెస్ట్ సెన్సిటివ్ సెక్టర్ అయిన మరొకటి రియల్ ఎస్టేట్. రియాలిటీ స్పేస్ లో కూడా ఇవాళ మనకి ఐబీ రియల్ ఆల్మోస్ట్ 7.5% దాకా పెరిగింది, డిఎల్ఎఫ్ 7% దాకా, శోభ, ప్రెస్టేజ్ అండ్ సన్టెక్ రియాలిటీ లాంటి స్టాక్స్ కూడా ఆల్మోస్ట్ మనకు 2-3% దాకా గెయిన్స్ చూసాం. అదే మనకి సిమెంట్ స్పేస్ లో, ఎందుకంటే ఇన్ఫ్రా రిలేటెడ్ ఇది కూడా మనకి బయం చూస్తున్నాం. ఇవాళ జిఎంఆర్ ఇన్ఫ్రా లాంటివి, ఎన్బిసిసి లాంటి స్టాక్స్ లో కూడా, ఐఆర్బి ఇన్ఫ్రా లాంటి స్టాక్స్ అని కూడా ఇవాళ బాగా పెరిగాయి, అబౌవ్ 5%. అట్ ది సేమ్ టైమ్ సిమెంట్ స్పేస్ లో ప్రిజమ్ 7%, ఐటీడీ సిమెంటేషన్ 7%, లైక్ పెద్ద స్టాక్స్ శ్రీ సిమెంట్స్ కూడా 3% దాకా పెరిగింది, అంబుజా, ఏసిసి లాంటి స్టాక్స్ లో కూడా 4-5%, ఈవెన్ ఎన్సీసీ లాంటి స్టాక్స్ లో కూడా ఇవాళ 6% జంప్ చూసాం. అక్రాస్ ది బోర్డ్ ఇవాళ సిమెంట్ స్టాక్స్ అని కూడా బాగా ర్యాలీలో పార్టిసిపేట్ చేశాయి. అండ్ ఫినాన్స్ స్టాక్స్ అనేవి బాగా పెరుగుతూ వస్తున్నాయి బికాస్ లిక్విడిటీ ఆసల నేపథ్యంలో ఎడిల్ వైజ్ 4%, మోతిలాల్ ఓస్వాల్, క్యాపిటల్ ఫస్ట్, ఉజ్జీవన్, జేఎం ఫినాన్స్, యు నేమ్ ఇట్ లైక్ మహీంద్రా అండ్ మహీంద్రా ఫైనాన్స్, ఎల్ఎన్టి ఫైనాన్స్, బజాజ్ ఫినాన్స్, చోళా ఫైనాన్స్ అండ్ బజాజ్ ఫైనాన్స్ లాంటి స్టాక్స్ అని కూడా ఇవాళ చాలా స్ట్రాంగ్ గా గెయిన్ అవ్వడం చూస్తున్నాం. హౌసింగ్ ఫైనాన్షియల్ స్టాక్స్ కూడా పెరిగాయి. ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్, పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్, డిహెచ్ఎఫ్ఎల్, క్యాన్ఫిన్, రెప్కో, జిఏసీ స్టాక్స్ అని కూడా మినిమం 5% దాకా ఇవాళ గెయిన్ అవడం చూస్తున్నాం. కాబట్టి ఇవాళ మెయిన్ గా కొద్ద గొప్ప స్టాక్స్ నెగిటివ్ గా రియాక్ట్ అయిన స్టాక్స్ ఏమైనా ఉన్నాయంటే అది ఐటీ స్టాక్స్ మాత్రమే, లైక్ హెచ్సిఎల్ టెక్ 3% దాకా, టెక్ మహీంద్రా అండ్ ఇన్ఫోసిస్, టాటా ఎలక్సీ లాంటి స్టాక్స్ లో 2.5-3% దాకా నష్టాలు మనకి కనిపిస్తున్నాయి. యూరోపియన్ మార్కెట్స్ ఇప్పుడే ఓపెన్ అవుతున్నాయి, యూరోపియన్ మార్కెట్స్ లో కూడా పాజిటివ్ ట్రెండ్ ఉంది. సో మన మార్కెట్స్ ఇదే ఉత్సాహాన్ని ఫ్యాగ్ ఎండ్ వరకు కొనసాగించే అవకాశం కనిపిస్తుంది. బట్ 11,000 మార్క్ ని ఇవాళ అధిగమిస్తుందా, దాని పైన క్లోజ్ అవుతుందా, ఆర్ ఎల్స్ దాని కింద ఏమైనా ఇదే మొమెంటం లో క్లోజ్ అవుతుందా చూడాలి. ఎందుకంటే 11,000 అనేది జస్ట్ ఏ సెంటిమెంట్ నంబర్ కాబట్టి. సో అన్లీస్ అలాంటి వ్యూతో అడిగి తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ బోత్ ఆఫ్ యూ సార్. సో దాని దగ్గర ఇవాళ మోస్ట్ ఆఫ్ ది స్టాక్స్ అంటే ఈ మధ్యకాలంలో ఇస్తున్న పొజిషనల్ కాల్స్ అన్ని కూడా మీరు దాదాపుగా మనకి టార్గెట్స్ అచీవ్ అవుతూ వస్తున్నాయి. బికాస్ ఎందుకంటే నో వన్ హాజ్ ఎక్స్పెక్టెడ్ దిస్ సార్ట్ ఆఫ్ ర్యాలీ. 10,300 లెవెల్స్ నుంచి ఆల్మోస్ట్ 700 పాయింట్స్ దాకా స్ట్రాంగ్ ర్యాలీ మనకి మార్కెట్స్ లో కంటిన్యూ అవుతూనే ఉంది. బట్ టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ ప్యాటర్న్స్ ఇంకా అప్ సైడ్ వెళ్లేందుకు అవకాశం మనకు చూపిస్తున్నాయి? యా ప్రాబ్లీ ఈ ఏరియా ఒకటి ఏదైతే ఉందో కొంచెం రెసిస్టెన్స్ జోన్ అని చెప్పొచ్చండి. ఎందుకంటే లాస్ట్ టైం మనకి 10,941 3rd December రోజు అక్కడికి వెళ్ళడం చూసాం మనం, అండ్ అగైన్ 11th December వచ్చేసరికి ఆల్మోస్ట్ మనకి 10,330 దాకా కూడా రావడం చూసాం. సో నా ఉద్దేశంలో 10,940 అండ్ ఎక్స్టెండింగ్ టాప్ అంటే ఈ రోజు హై ఏదైతే ఉందో దట్ షుడ్ యాక్ట్ యాజ్ ఎ రెసిస్టెన్స్. ఇన్ కేస్ ఒకవేళ 10,975 ఒకవేళ ఈ రోజు క్లోజ్ అయ్యి రేపు 11,000 ఉన్నా కూడా 1 or 2 days అబౌవ్ దట్ హై క్లోజ్ అవ్వాలి, అప్పుడే మనకి నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ 11,145 దాకా అప్ సైడ్ పొటెన్షియల్ కనిపిస్తుంది. బట్ లాంగ్ పొజిషన్స్ ఉన్న వాళ్ళు డెఫినెట్లీ ఒక 30-40% ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకోమని చెప్తాను. అండ్ 10,819 అనేది ఇప్పుడు ట్రైలింగ్ స్టాప్ అనేది పెట్టుకోవాలి, అదర్వైజ్ ఐ థింక్ ఫ్రెష్ లాంగ్స్ తీసుకునే అవసరం అయితే లేదనిపిస్తుంది ఈ స్టేజ్ లో. అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక పదే పదే మనం చెప్తున్నాం అండి, ఎవ్రీ షోలో ఆల్మోస్ట్ వీఆర్ టెలింగ్ లైక్ అవుట్ పర్ఫార్మ్ చేస్తుంది అని. ఈవెన్ నౌ ఇట్స్ అవుట్ పర్ఫార్మింగ్. సో ప్రీవియస్ హై 27,037, సో ఇవాళ మనం చూస్తే కనుక 348 ఉంది. సో ఆల్మోస్ట్ 300 పాయింట్స్ అబోవ్ ద ప్రీవియస్ స్వింగ్ హై చూసాం. సో నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీలో ఇది యాజ్ హై యాజ్ 27,800 దాకా అప్ సైడ్ పొటెన్షియల్ బ్యాంక్ నిఫ్టీలో కనిపిస్తుంది. అంటే ఇక్కడ నుంచి కూడా 500 పాయింట్స్ అప్ ఉంది. సో ప్రిటీ మచ్ ఈ రోజు ర్యాలీ మనం చూసుకుంటే కనుక ఇట్స్ ఆల్ లిక్విడిటీ, ఎక్కడైతే సక్ అవుతుందనుకున్నావో, ఎక్కడైతే ప్రాబ్లం ఉందనుకున్నావో ఆ ఏరియాలోనే మనకి ఈ రోజు ర్యాలీ చూస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకింగ్ స్పేస్, హౌసింగ్ ఫైనాన్స్ కానీ లేదంటే రియల్ ఎస్టేట్ కానీ ఇవన్నీ కూడా లిక్విడిటీ ఇష్యూస్ ఉన్న స్టాక్స్. మేబీ ఆర్బీఐ గవర్నర్ చేంజ్ అయినాక ఈ లిక్విడిటీ అనేది ఈజ్ అవుతుందేమో, మేబీ మార్కెట్ ముందే సెన్స్ చేసి ఉంటాయి. సో దట్స్ వై ఇట్స్ ర్యాలీ. బట్ ఏదైనప్పటికీ ఫ్రెష్ గా జంపినాయి కొనే అవసరం అయితే కనపట్లేదు ఈ స్టేజ్ లో.
నా ఉద్దేశంలో 26,601, విచ్ ఈస్ 20-డే మూవింగ్ యావరేజ్ బ్యాంక్ నిఫ్టీలో. అదేవిధంగా నిఫ్టీలో మనం చూస్తే కనుక 10,749, అంటే ఇక్కడ నుంచి కూడా 210 పాయింట్స్ దాకా కూడా కిందకు వచ్చే ఛాన్స్ ఉంది. మేబీ అక్కడే ట్రై చేయొచ్చు. ఏదైనప్పటికీ ఉన్న పొజిషన్ స్టాప్ లాస్ తోటి ట్రైల్ చేయొచ్చు. అండ్ 11,145 నిఫ్టీ వచ్చేసరికి ఐ థింక్ వీ షుడ్ బుక్ ఫుల్ ప్రాఫిట్స్. సో కొద్దిగా ఓవర్ బాట్ జోన్ లో మార్కెట్స్ ఉందనుకోవాలా ఈ పాయింట్ లో? యా, ఓవర్ బాట్ అని అనలేదు. మేబీ మోస్ట్ ఆఫ్ ఇట్ ఈస్ షార్ట్ కవరింగ్ అని అనిపిస్తుంది నాకు, బికాస్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ షార్ట్, సిస్టమ్ లో షార్ట్స్ ఎక్కువ ఉన్నాయి. బట్ వన్ థింగ్ మనం ఇక్కడ చూడాల్సింది ఏంటంటే 11,000 కాల్ చాలా యాక్టివ్ ఉంది. సో కాల్ రైటర్స్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ ద మార్కెట్స్ టు గో బియాండ్ 11,000. ఒకవేళ 11,050, 11,070 ఒకవేళ వెళ్ళినా కూడా ఐ థింక్ ఇట్ షుడ్ కమ్ డౌన్. సో ఐ థింక్ అది కూడా మనం ఓపెన్ ఇంట్రెస్ట్ చూసుకోవాలి కాల్ రైటింగ్ లో ఎక్కడ ఉందనేది. యాజ్ ఆఫ్ నో అయితే 11,000 and 10,500 లో ఎక్కువ కాల్ అండ్ పుట్స్ ఉన్నట్టు కనిపిస్తుంది. సో అరుణ్ గారు, మీరు ఎలాంటి ఫండమెంటల్ వ్యూతో ఉన్నారు? టు బి ఫ్రాంక్ ఆర్ ఫ్రాంక్లీ స్పీకింగ్, లిక్విడిటీ పెంచుతారు, ఆ లిక్విడిటీ పెరుగుతుందన్న హోప్ ఒకటే మార్కెట్ లో కనిపించింది. దట్టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ ద్వారా దాదాపు 50,000 crores ని పుష్ చేయబోతుంది అని ఒక న్యూస్ ఒకటి. అండ్ జస్ట్ ఒక హోప్ ర్యాలీ లాంటిది మాత్రమే దీనిగా మనం చూడాలి. ఎందుకంటే పెద్దగా ఇమీడియట్ గా 50,000 crores సిస్టమ్ లోకి వచ్చి పడలేదు. అట్ ది సేమ్ టైం మొత్తం ఒకసారి మైక్రో పిక్చర్ గానీ మైక్రో పిక్చర్ గానీ మారిపోలేదు. జస్ట్ క్రూడ్ ఆయిల్ ఒక్కటే తగ్గడం అనేది ఒక పాజిటివ్ ఫ్యాక్టర్ గా ఉంది. అదర్ దాన్ దట్, టు బి ఫ్రాంక్, ఎలాంటి మార్పు లేదు సిస్టమ్ లో జరగలేదు. బట్ స్టిల్ ఇంతటి ర్యాలీ, ఈజ్ ఇట్ జస్టిఫైడ్? సో ఒకటండి, మనకి లిక్విడిటీ కూడా కొద్దిగా గ్రాడ్యువల్ గా పంపిన్ అవుతూ వస్తుందండి, విచ్ ఇస్ ఎ గుడ్ థింగ్ అని చెప్పుకోవచ్చు. మనం ఆయిల్ గురించి కూడా మనం పదిపోయి మాట్లాడ వస్తున్నామండి. $50 a barrel, యూనో మనకి ఇండియన్ యాజ్ అన్ ఎకానమీ $60 a barrel అనేది మనకి కంఫర్టబుల్ లెవెల్స్ అని చెప్పుకోవచ్చు. 50 అంటే మన ట్విన్ డెఫిసిట్స్ ఏదైతే ఉంటాయి, కరెంట్ అకౌంట్ డెఫిసిట్ కానీ ఫిజికల్ డెఫిసిట్ కానివ్వండి, రెండు కూడా కంట్రోల్ లోకి వస్తాయి. అండ్ ఇన్ఫాక్ట్ అరుణ్ జైట్లీ గారు కూడా నిన్న కమెంట్ చేయడం జరిగిందండి, వీఆర్ వెరీ మచ్ కంఫర్టబుల్ అండ్ ఆర్బీఐ దగ్గర నుంచి ఏదైతే ఎక్సెస్ డివిడెండ్ వస్తుందో దాని అవసరం లేదు అన్న టైప్ లో మాట్లాడారు అనమాట. సో విచ్ షోస్ దాట్ యూనో కొద్దిగా కాన్ఫిడెన్స్ అయితే యూనో నథింగ్ హెస్ చేంజ్ అండి. ఫండమెంటల్ వైజ్ గా నథింగ్ హెస్ చేంజ్. మనకి లాస్ట్ 6 months బ్యాక్ కూడా నథింగ్ హెస్ చేంజ్ అండి. మనకి వెన్ ద మార్కెట్స్ వర్ గోయింగ్ డౌన్ అప్పుడు కూడా మనకి మా ఫండమెంటల్స్ హావ్ నాట్ చేంజ్. కాకపోతే ఏంటంటే బికాస్ ఆఫ్ ద లిక్విడిటీ ఇష్యూస్ మనకి ఇదైతే ఐఎల్ఎఫ్ఎస్ ఇష్యూ ఏదైతే ట్రిగర్ అయిందో విచ్ కైండ్ ఆఫ్ ఏదంటే ఆంప్లిఫై చేసిందని చెప్పుకోవచ్చు అండి సిచ్యువేషన్ ని. సో మనకి లిక్విడిటీ ఒక్కసారి పంపిన అయితే విల్ బి గుడ్ షేప్ అనేది ఒపీనియన్ అండి. ఎందుకంటే మనకి ఇప్పుడు చూస్తుంటే మనము గ్లోబల్ గా కూడా ఉన్న మార్కెట్స్ లో మన ఇండియన్ మార్కెట్స్ ఒకటి అట్రాక్టివ్ కనబడుతుందండి, అపార్ట్ ఫ్రమ్ ఫ్యూ ఎక్సెప్షన్స్ లైక్ ఇండోనేషియా అండ్ బంగ్లాదేశ్. అండ్ దాంతో పాటు మనకి మనం ఈ షార్ట్ టర్మ్ లో కొద్దిగా గ్లోబల్ ఫాలో అయినా కూడా మన లాంగ్ టర్మ్ లో ఎర్నింగ్స్ డిసైడ్ చేస్తాయండి. సో బట్ అనలిస్ట్ ఆర్ కన్ఫర్మ్ దాట్ యూనో వాళ్ళు మంచి కాన్ఫిడెంట్ గా ఉన్నారండి. ఆల్మోస్ట్ 10-12% ఎర్నింగ్స్ గ్రోత్ అయితే ఉంటుందని. ఒకటి ఏంటంటే అండి, మనకి సెక్టర్ వైజ్ గా చూసుకుంటే కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెగ్మెంట్ బికాస్ ఆఫ్ ద వాల్యుయేషన్స్ అండి. మనం పది పదే మాట్లాడుకుంటున్నాం మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో ఎస్పెషల్లీ వాల్యుయేషన్స్ చాలా అట్రాక్టివ్ కనబడుతున్నాయండి. ఎస్పెషల్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మనం ఆల్మోస్ట్ ఒక 2 weeks బ్యాక్ నుంచి కూడా మాట్లాడుకోవడం జరిగిందండి. వాల్యుయేషన్స్ ఆర్ వెరీ మచ్ బిలో రీజనబుల్ లెవెల్స్ అండి. అదే గోవాలో చూసుకుంటే మనం దిలీప్ బిల్కాన్ కానివ్వండి, ఎన్సీసీ కానివ్వండి, సద్భావ్ కానివ్వండి, ఫర్ దాట్ మ్యాటర్ ఐటీడీ సిమెంటేషన్, ఎన్బీసీసీ ఇవన్నీ చాలా సబ్డ్యూడ్ లెవెల్స్ లోకి వచ్చాయండి వాల్యుయేషన్ పరంగా. ఇప్పుడు కూడా చాలా వరకు ఏంటంటే యాంటిసిపేషన్ ఫైనాన్షియల్ క్లోజెస్ జరగవు, ఆర్డర్ బ్యాక్ లాగా ఏదైతే ఉండిందో వాటికి అనే టైప్ లో మనం ఈ నెగిటివిటీ అనేది చూసామండి ఈ రోజు. బట్ రైట్ నో లిక్విడిటీ పంపించేస్తే దట్ విల్ ట్రికల్ డౌన్ ఇన్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెగ్మెంట్ యాజ్ వెల్. సో ఆర్డర్ ఎగ్జిక్యూషన్ దృష్టిలో పెట్టుకుని ఐ థింక్ వన్ షుడ్ లుక్ ఇన్ టు దీస్ స్టాక్స్ అండి. ఎస్పెషల్లీ ఎన్సీసీ కానివ్వండి, ఐటీడీ సిమెంటేషన్ కానివ్వండి, దిలీప్ బిల్కాన్ అండ్ అశోక బిల్కాన్ యాజ్ వెల్ అండి. ఈ స్టాక్స్ వైపు కొద్దిగా చూస్తే ఐ థింక్ విల్ డెఫినెట్లీ గెయిన్ బెటర్ అనేది నా ఒపీనియన్ అండి. బట్ ఎట్ వన్ పాయింట్ ఆఫ్ టైం మీరు ఒకేసారి అక్యుమిలేట్ చేసుకోవచ్చు అంటే నాట్ సజెస్టబుల్ అండి. ఎందుకంటే యూ విల్ గెట్ ఎనఫ్ ఆపర్చునిటీస్ బిఫోర్ ద ఎలక్షన్స్. సో ఒక 2-3 ఫేజెస్ లో ఐ థింక్ వన్ షుడ్ అక్యుమిలేట్ దీస్ కైండ్ ఆఫ్ స్టాక్స్ అనేది ఒపీనియన్. సో దోస్ ఆర్ స్టాక్ స్పెసిఫిక్ రికమెండేషన్స్. ఎలక్షన్స్ ముందు మేబీ ముందు వరకు మనకి కొద్దిగా కన్సల్టేషన్ ఫేజ్ ఉండే అవకాశం ఉంది. మేబీ 11,000 క్రాస్ అయిన తర్వాత, క్రాస్ అవడం అనేది పెద్ద ఇష్యూ ఏం కాదు, జస్ట్ ఒక 25-30 పాయింట్స్ అవే ఫ్రమ్ ఇట్. ఆ సెంటిమెంట్ మార్క్ దాటిన తర్వాత మేబీ లైఫ్ టైమ్ హైస్ దగ్గర కొద్దిగా మార్కెట్స్ అక్కడే స్థిరపడే అవకాశం కనిపిస్తుంది యాజ్ ఆఫ్ నౌ. కొంతమంది కాలర్స్ ఉన్నారు గుంతకల్ నుంచి. హరిత, హలో, గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పండి. యాక్షన్ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ 80 షేర్స్ ఉన్నాయండి. ఏ ప్రైస్ లో తీసుకున్నారు? యావరేజ్ ప్రైస్ వచ్చి 150 అండి. 150. ఓకే. హోల్డ్ చేస్తే ఎగ్జిట్ అవ్వచ్చు. ఓకే, 150. కొద్దిగా యాక్టివిటీ కనిపిస్తోంది మధ్య కాలంలో, బట్ పీక్ నుంచి బాగా పడిన స్టాక్. నా ఉద్దేశంలో బాటమ్ అవుట్ అయితే అయిందండి. 78 మనకి ఎప్పుడైతే 10th month లో రావటం చూసాంలో దట్ హాస్ బికమ్ ఏ బాటమ్. అండ్ మొన్న స్వింగ్ లో కూడా చూస్తే కనుక 84. సో ఐ థింక్ 119 ఒక కీ రెసిస్టెన్స్ పాయింట్ ఉంటుంది, 200-day మూవింగ్ యావరేజ్.
సో స్టాక్ ఈజ్ నాట్ ఎ గ్రేట్ స్టాక్ అండి. స్టాక్ మనం చూస్తే కనుక 204 నుంచి ఆల్మోస్ట్ 78 దాకా పడుతుంది చూసాం. సో నా ఉద్దేశంలో 119-125 మధ్యలోకి వస్తే కనుక అట్లీస్ట్ పార్షియల్ లాస్ ఏదైతే ఉందో బుక్ చేసి మేబీ కొంత వెయిట్ చేయొచ్చు అనిపిస్తుంది. హైదరాబాద్ నుంచి నరసింహారెడ్డి మరో కాల్. హలో, అదే అండి నరసింహారెడ్డి గారు, నేను ఈ సన్ ఫార్మా ఒక 300 షేర్స్ ఎట్ ద రేట్ ఆఫ్ 580 కొన్నానండి. 580 రూపీస్ 580 పర్ షేర్. సో హోల్డ్ చేయాలా? దీని ఫ్యూచర్ ఏంటి? ఇది సడన్ గా పడిపోతా ఉంది, ఇది మంచి కంపెనీ ఉన్నట్టుంది. ఇది అందరూ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే భిన్నంగా సన్ ఫార్మాలో మూవ్స్ మనం చూస్తున్నాం. పీక్ నుంచి స్టాక్ వీక్ అవుతూ వస్తుంది సన్ ఫార్మా. టెక్నికలీ వీకెస్ట్ అమౌంగ్ ద ప్యాక్ అండి, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద ఫార్మా స్టాక్స్ మనం చూసుకుంటే కనుక ఇది ఒకటే వీకెస్ట్ ఉంది. మనం ఎందుకంటున్నాం అంటే ప్రాబ్లీ లాస్ట్ టైం కూడా ఇది లో 435 దాకా రావడం చూసాం, అగైన్ 679 వెళ్ళి ప్రీవియస్ లో కట్ చేసింది. అండ్ మనం చార్ట్స్ లో మంత్లీ చార్ట్ చూస్తే కనుక 396 ఈజ్ 200 డే మూవింగ్ యావరేజ్. సో ఒకవేళ 396 బ్రీచ్ అయింది అంటే కనుక ఆ స్టాక్ కి చాలా ట్రబుల్ ఉంటుంది. సో మీ క్వశ్చన్ ఆన్సర్ మంచి స్టాక్ నేమ్ ఈస్ గుడ్ అండి డెఫినెట్లీ, బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే యూ షుడ్ హ్యావ్ అట్లీస్ట్ 3 ఇయర్ వ్యూ. 3 ఇయర్ లో మళ్ళీ 650-750 మధ్యలోకి వచ్చే ఛాన్స్ ఉంది, బట్ ఈ లోపల ఎంత లో వెళ్తుంది అనేది మనం వి షుడ్ సి. సో ఇఫ్ యూ ఆస్క్ మీ ప్రాబ్లీ కొద్ది పుల్ బ్యాక్ వచ్చినప్పుడు సన్ ఫార్మా నుంచి ఎగ్జిట్ అయ్యి దివీస్ లో ఎంటర్ అవుతే కనుక రెండు కూడా ఫార్మా సెక్టరే. ఐ థింక్ నెక్స్ట్ 1 ఇయర్ లో దివీస్ క్యాన్ గివ్ బెటర్ రిటర్న్స్ దెన్ సన్ ఫార్మా అని అనుకుంటున్నాను. ఈస్ట్ గోదావరి నుంచి చంద్రన్న మరో కాల్. హలో చంద్రన్న. హలో చెప్పండి. సెయిల్ ఓకే, సెయిల్ అండి. ఎంతకాలం తీసుకుందాం అనుకుంటున్నారు? సేల్ మెటల్ స్టాక్ ఇస్ అడ్వైజబుల్? మెటల్ ఈ పాయింట్ ఆఫ్ టైమ్ లో నాట్ అడ్వైజబుల్ అండి. ఎంటైర్ ఐ మీన్ యాజ్ ఎ హోల్ మీరు సెక్టర్ నే అవాయిడ్ చేయొచ్చండి, బట్ అపార్ట్ ఫ్రమ్ ఆ సెక్టర్ రొటేషన్ లో ఇందులో ఎగ్జిట్ అయ్యి ఇంతకుముందు చెప్పినట్టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైపు చూడమని చెప్తారండి. వాల్యుయేషన్స్ చాలా అట్రాక్టివ్ కనబడుతున్నాయి. అండ్ నా పర్సనల్ చాయిస్ వచ్చేసి యూ గో విత్ ఈదర్ సద్భావ్ ఇంజనీరింగ్ ఆర్ అశోక బిల్కాన్. కొద్ది కంఫర్ట్ లెవెల్స్ ఉండాలనుకుంటే కొద్దిగా రిస్క్ ఎపిటైట్ ఎక్కువగా ఉంటే దిలీప్ బిల్కాన్ కూడా ఆర్ ఎన్సీసీ కూడా ట్రై చేయొచ్చండి. ఐ థింక్ యూ షుడ్ రీకన్సిడర్ ద సెక్టర్ డెసిషన్ అగైన్. సో సెయిల్ బదులు అరవింద్ గారు చెప్పినట్టు మేబీ కొద్దిగా రిస్క్ అనుకుంటే రిస్క్ తీసుకోవాలనుకుంటే దిలీప్ బిల్కాన్, అలాగే ఎన్సీసీ లాంటి స్టాక్స్ ని, సద్భావ్ ఇంజనీరింగ్ లాంటి స్టాక్స్ ని పిక్ చేసుకుంటే దీనికంటే డీసెంట్ సెట్ ఆఫ్ రిటర్న్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక మరిన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకునే ముందు స్మార్ట్ ఇన్వెస్ట్ లో చిన్న విరామం. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ఇన్వెస్ట్. మరో కాల్ ఉన్నారు రామ్ ప్రసాద్. రామ్ ప్రసాద్ నమస్కారం, చెప్పండి. పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ పిఎన్బి అయినా పంజాబ్ నేషనల్ బ్యాంక్ కొద్దిగా ట్రై చేయొచ్చండి, బట్ నాట్ భూషణ్ స్టీల్ అండి. డెఫినెట్లీ సెక్టర్ వైపే వెళ్ళొద్దని చెప్తాను. ఎస్పెషల్లీ భూషణ్ స్టీల్ కి టాటా టేక్ ఓవర్ చేసిందండి టాటా స్టీల్ దాంట్లో. సో ఐ డోంట్ సీ ఎనీ వాల్యూ అనేది అండి యాజ్ ఆఫ్ నౌ. అండ్ సెక్టర్ కూడా నెగిటివ్ గా కనబడుతుంది కాబట్టి వద్దని చెప్తాను, అవాయిడ్ చేయమని చెప్తాను సెక్టర్ యాజ్ అ హోల్. పంజాబ్ నేషనల్ బ్యాంక్ యూ మే గివ్ ఎ ట్రై, కాకపోతే ఏంటంటే కొద్దిగా డౌన్ సైడ్ కూడా రెడీగా ఉండాలండి. రైట్ నా 74 లెవెల్స్ వరకు 74 దగ్గర ట్రేడ్ అవుతుంది. 65-70 లెవెల్స్ వరకు కూడా మీరు సైకలాజీ లో ప్రిపేర్ అయి ఉండాలి. వాల్యూ యాంగిల్ లో డెఫినెట్లీ ట్రై చేయొచ్చండి పంజాబ్ నేషనల్ బ్యాంక్. అండ్ ఈ రీక్యాపిటలైజేషన్ ఇదంతా ఈ న్యూస్ చూసుకున్నా, అండ్ అట్ ద సేమ్ టైం లిక్విడిటీ పంపించడం అనేది కొద్దిగా పాజిటివ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు యాజ్ ఎ హోల్ పిఎస్యూ బ్యాంక్. ఐ థింక్ టైం విల్ కమ్ డెఫినెట్లీ అని చెప్తాను ఫర్ పంజాబ్ నేషనల్ బ్యాంక్. కొద్దిగా డౌన్ సైడ్ ప్రిపేర్ అయ్యి డెఫినెట్లీ ట్రై చేయొచ్చు. మార్కాపురం నుంచి శ్రీకాంత్. నమస్కారం సార్. నమస్కారం చెప్పండి. సార్ బజాజ్ ఫైనాన్స్ వచ్చేసి బజాజ్ ఫైనాన్స్ బజాజ్ ఫిన్సెక్స్ ఈ రెండింటిలో వచ్చేసి లాంగ్ టర్మ్ అనేసి ఏది రిజల్ట్స్ వచ్చాయి సార్? ఇందులో వచ్చేసి ఒక 10 ఇయర్స్ హోల్డింగ్ సార్. అదే విధంగా ఆ ఏసీ గ్రానైట్ అనేది ఇంకా యాడ్ చేసుకోవచ్చా? ఎల్టీ ఫ్రూట్ ఈ మూడింటిని అడుగుతున్నా సార్. కొన్ని స్టాక్స్ తీసుకున్నాం కానీ కొన్ని స్టాక్స్ తీసుకుందాం మనం. బజాజ్ ఫైనాన్స్ ఆర్ బజాజ్ ఫిన్సర్వ్ ఈ 2 స్టాక్స్ లాంగ్ టర్మ్ కి ఏది పిక్ చేసుకోవచ్చు? ఐ థింక్ చార్ట్ ప్యాటర్న్స్ చూస్తే కనుక రెండు కూడా సిమిలర్ ప్యాటర్న్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాయండి. సో నా ఉద్దేశంలో బజాజ్ ఫైనాన్స్ ఇస్ ఎ గుడ్ ఐడియా.
ప్రాబ్లీ స్టాక్ మనం చూస్తే కనుక లాస్ట్ టైం అరౌండ్ 7000 సారీ బజాజ్ ఫైనాన్స్ అరౌండ్ 2018 నుంచి కరెక్ట్ అవుతూ 1912 దాకా రావటం చేసాం. బట్ ఇందులో మనం ఒకటి చూడాల్సింది ఏంటంటే అండి, లాస్ట్ 3 to 5 ఇయర్స్ గా ఈ స్టాక్ చూస్తే కనుక ఓన్లీ 98 రూపీస్ ఉన్న స్టాక్, అంటే 2013 లో 98 రూపీస్ ఉన్న స్టాక్ ఈ రోజు అరౌండ్ 2500 అరౌండ్ ఉంది. సో ఎనీ టైమ్స్ పెరిగినాక నెక్స్ట్ 10 ఇయర్స్ ఇన్వెస్ట్ చేయడం ఇట్స్ నాట్ ఎ గుడ్ ఐడియా. సో ఇఫ్ యూఆర్ హ్యాపీ విత్ 15% కైండ్ ఆఫ్ రిటర్న్ పర్ యానం, సో ఈ స్టాక్ లో మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు డెఫినెట్లీ. బట్ అదే విధంగా స్టాప్ లాస్ అనేది కూడా ఉండాలి, ఎందుకంటే సెక్టర్ రొటేషన్స్ లో మనం చూస్తున్నాం, ఒక సెక్టర్ కనుక ఫ్యాన్సీ అయిపోతే కనుక ఆ సెక్టర్ లో స్టాక్స్ హాఫ్ కూడా అవటం చూసాం. సో అలాంటి టైంలో బజాజ్ కూడా మేము ఇప్పుడు కాకపోయినా నెక్స్ట్ 2-3 ఇయర్స్ లో సైకిల్ అయిపోయినాక పడే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో డెఫినెట్లీ యూ షుడ్ మానిటర్ విగరస్లీ అండి ఈ స్టాక్ మీరు కొన్నా కూడా. బట్ 15-20% కైండ్ ఆఫ్ రిటర్న్స్ అయితే ఈజీగా రావచ్చు ఈ స్టాక్ లో. అనంతపురం నుంచి కుమార్ వరకాలు. నమస్కారం సార్. నమస్కారం అండి, చెప్పండి. సార్ భారత్ ఫోర్జ్ రేమెంట్స్ ఈ రేట్ లో యావరేజ్ చూసుకోవచ్చు సార్ 1 ఇయర్ కోసము. భారత్ ఫోర్జ్ 600 లో ఉన్నాయి సార్, రేమెంట్స్ 900 లో ఉన్నాయి సార్. మెగ్జవైల్ 1 ఇయర్ కోసం ఇప్పుడు తీసుకోవచ్చు ఫ్రెష్ గా? ఓకే, మీరు తీసుకున్న ఐ మీన్ భారత్ ఫోర్జ్ ఇస్ వెరీ వీక్ అండి స్టాక్. మనం చూస్తే కనుక బిలో 200 డే మూవింగ్ యావరేజ్ ఎప్పుడైతే వచ్చిందో ఐ థింక్ వీక్నెస్ విల్ కంటిన్యూ. మేబీ పుల్ బ్యాక్ వచ్చిందంటే కనుక 600 దాకా అప్ సైడ్ పొటెన్షియల్ ఉంది డెఫినెట్ గా, అంటే ఇంకో 75 రూపీస్ పెరిగే ఛాన్స్ ఉంది. అక్కడ ఎగ్జిట్ గానే చెప్తాం యాజ్ పర్ చార్ట్ ప్యాటర్న్. సో డెఫినెట్లీ ఎగ్జిట్ అనే అంటానండి ఐ థింక్ రికవరీ వచ్చినప్పుడు. రేమండ్ ప్రాబ్లీ ఆఫ్టర్ ఏ బాటమ్ అవుట్ అయితే అయిపోయినట్టు అనిపిస్తుంది. 593 ఏదైతే 3 మంత్స్ లో ఉందో దట్ షుడ్ యాక్ట్ యాజ్ ఎ బాటమ్, ఎందుకంటే ఆల్రెడీ 200 డే మూవింగ్ యావరేజ్ అబౌట్ ట్రేడ్ అవుతుంది చూస్తున్నాం, విచ్ ఇస్ 830. సో రిమౌంట్స్ మీరు 900 లో కొన్నారు, ఐ థింక్ 900 ఇట్ కెన్ కమ్ అండి, మేబీ 1 క్వార్టర్ లోనే 900 రావచ్చు. బట్ ఈ స్టాక్ ని సెకండ్ ప్రైస్ పాయింట్ లో తీసుకోవాలి అంటే కనుక 726 ఇస్ ఎంట్రీ పాయింట్. సో డెఫినెట్లీ యూ కెన్ అటెంప్ట్ రిమౌంట్ ఇన్ సెకండ్ ప్రైస్ పాయింట్. అండ్ మెగ్డవెల్ చూస్తే కనుక ఈ స్టాక్ కూడా సిమిలర్ ప్యాటర్న్స్ ఎగ్జిబిట్ చేస్తుంది. దీని 2018 హై చూస్తే కనుక అరౌండ్ 801 ఉంది. సో యాజ్ ఆఫ్ నౌ అబౌ 200 డే మూవింగ్ యావరేజ్ ఉంది కాబట్టి ఒకవేళ మీరు కొంటే కనుక 649 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది, 607 కింద మీరు స్టాప్ లాస్ పెట్టుకోవాలి, విచ్ ఇస్ అబౌట్ 40 రూపీస్. అదేవిధంగా మార్కెట్ రికవరీ అయ్యి 726 అండ్ 730 వస్తే కనుక ఎగ్జిట్ అయ్యే ప్రయత్నమే చేయాలి. రవీందర్ మెయిల్ చేస్తారు, మార్తి సుజుకి 6931 లో ఆయన బై చేశారట, హోల్డర్ సెల్ లాంగ్ టర్మ్ కోసం తీసుకున్నట్టు. మారుతి ఐ థింక్ మీరు మంచి ప్రైస్ లో ఎంటర్ అయ్యారండి. నా సజెషన్ అయితే పార్షల్ ప్రాఫిట్ అయితే బుక్ చేసుకోమని చెప్తారండి, ఎందుకంటే ఇప్పుడు ప్యూర్ ప్లే ఎవరైతే అసెంబ్లర్స్ ఉన్నారో, కార్ అసెంబ్లర్స్ ఉన్నారో, ఐ థింక్ కొద్దిగా టఫ్ టైమ్స్ అహెడ్ అని చెప్తానండి. అట్లీస్ట్ నెక్స్ట్ 1 to 1.5 ఇయర్ టిల్ BS6 పైన క్లారిటీ వచ్చేంత వరకు, ఎందుకంటే 2020 అవన్నీ ఇంప్లిమెంట్ అవ్వడం స్టార్ట్ అవ్వాలండి. సో కొద్దిగా క్లారిటీ అండ్ దాంతో పాటు కొద్దిగా ఆటో సేల్స్ కూడా తగ్గుతూ వస్తున్నాయి. ఈ రెండు దృష్టిలో పెట్టుకుని ఐ థింక్ మీరు అలా అని చెప్పేసి ఇట్స్ రియల్ బ్యాడ్ స్టాక్ అంటే కాదు, ఇట్స్ రియలీ గుడ్ స్టాక్, ఆ సెగ్మెంట్ లో వన్ ఆఫ్ ద టాప్ పర్ఫార్మర్ అని చెప్పుకోవచ్చు. అండ్ నా ఉద్దేశంలో కొద్దిగా టైం యాంగిల్ ని దృష్టిలో పెట్టుకుని మీరు పార్షల్ ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తానండి. రిమైనింగ్ 50% పొజిషన్ రన్ చేయమని చెప్తాను. హైదరాబాద్ నుంచి కిరణ్ మార్ కాల్. కిరణ్ ఏ స్టాక్ ఓకే 960 లో ఓకే ఈ మధ్య కాలంలో లిక్విడిటీ క్రంచ్ వచ్చినప్పటికీ పెద్దగా ఈ స్టాక్ లో మాత్రం మనకి వీక్నెస్ ఎగ్జిబిట్ అవ్వలేదు, బట్ స్టిల్ కన్సల్టేషన్ జోన్ లో కొనసాగుతుంది BFS. ప్రాబ్లీ 1290 నుంచి ఆల్రెడీ కరెక్షన్ ఇస్ ఓవర్ అండి. 823 ఏదైతే బాటమ్ అవుట్ అయిందో డెఫినెట్లీ కరెక్షన్ ఇస్ ఓవర్ అనిపిస్తుంది. ఓన్లీ థింగ్ బిలో 200 డే మూవింగ్ యావరేజ్ ఇంకా ట్రేడ్ అవుతుంది, విచ్ ఇస్ 1046. సో ఒకవేళ మీ దగ్గర ఉన్న పొజిషన్ ఒకవేళ ఉంటే కనుక ఉంచమని చెప్తాను. 1165 to 1200 దాకా అప్సైడ్ పొటెన్షియల్ ఉంది. ఇన్ కేసు మీరు యావరేజ్ చేయాలి అంటే కనుక ఎంట్రీ పాయింట్ షుడ్ బి అరౌండ్ 936. సో ఇక్కడ నుంచి ఒక 90 రూపీస్ పడితే యావరేజ్ అండ్ 100 రూపీస్ పెరిగితే ఎగ్జిట్ అనేది నా సజెషన్. కర్నూలు నుంచి సురేష్ మరొక లిస్టింగ్ అప్పటి నుంచి ఒక రేంజ్ లో ట్రేడ్ అవుతున్న స్టాక్ అండి, 100 రూపీస్ నుంచి 170 మధ్యలో ట్రేడ్ అవుతుంది. సో మీ దగ్గర ఉన్న స్టాక్ అయితే ఉంచమనే సజెషన్ నా సజెషన్. బట్ స్టీప్ కరెక్షన్స్ వచ్చినప్పుడు యావరేజ్ చేసే ప్రయత్నం చేయాలి. సో మీరు అన్నట్టు ఇది రీసెంట్లీ లిస్ట్ అయిన స్టాక్ కాబట్టి నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ర్యాలీ 180 దాటితేనే దీనిలో వస్తుంది. కరెంట్లీ 152 ఉంది. ఒకవేళ మీరు పర్చేస్ చేయాలి ఫ్రెష్ గా అనుకుంటే కనుక 100
థర్టీ నుంచి 120 మధ్యలో ఎంట్రీ పాయింట్ గా కనిపిస్తుంది. సూర్య కిరణ్ అడుగుతున్నారు, డాక్టర్ రెడ్డిస్ 2710 ఉన్నాయట, దీన్ని అమ్మేసి టాటా మోటార్స్ మన్ పర్సన్ లోకి ఎంటర్ అవుదాం అనుకుంటున్నారు. ఒక మంచి స్టాక్ నుంచి వదిలేసి రెండు ఆల్మోస్ట్ వీక్ వికెట్ మీద స్టాక్స్ లోకి ఎంటర్ అవుదాం అనుకుంటున్నారు. ఇట్ ఇస్ ఎ గుడ్ స్ట్రాటజీ. నో, డెఫినెట్లీ నాట్ అని చెప్తారండి. ఇన్ఫాక్ట్ మీరు డాక్టర్ రెడ్డిస్ ఈ టైం లో కూడా అక్యుమిలేట్ చేసుకోమని చెప్తారండి, ప్రైసింగ్ యాంగిల్ లో అండ్ ఫ్యూచర్ యాంగిల్ లో చూసుకుంటే. అండ్ మీరు సెలెక్ట్ చేసిన రెండు స్టాక్స్ కూడా టాటా కానివ్వండి మన్ పర్సన్ కానివ్వండి, రెండు దే ఆర్ అండ్ వీకర్ నోట్ అని డెఫినెట్లీ చెప్పుకోవచ్చు. అండ్ ఎస్పెషల్లీ మన్ పర్సన్ అయితే యూనో కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్ ఇవన్నీ ఫేస్ చేశారండి వాళ్ళు. సో డెఫినెట్లీ నో అని చెప్తానండి. ఇన్ఫాక్ట్ మిమ్మల్ని అయితే రెడ్డిస్ లో కంటిన్యూ చేయమని చెప్తానండి, ఉన్న పొజిషన్. రమ్యారెడ్డి మెయిల్ చేస్తున్నారు, జేకే పేపర్ 172 లో హోల్డ్ చేస్తున్నారు, ఎన్బిసిసి 72 లో హోల్డ్ చేస్తున్నారు, యావరేజ్ చేసుకోవచ్చా ఇంకా ఆర్ హోల్డ్ జేకే పేపర్ అండ్ ఎన్బిసిసి? ఎన్బిసిసి వాళ్ళ చాలా స్ట్రాంగ్ గెయిన్స్ చూసాం. ఐ థింక్ ఎన్బిసిసి 68 వుడ్ యాక్ట్ యాస్ ఎ గుడ్ రెసిస్టెన్స్ అండి. సో 58 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది, మీరు 70 లో కొన్నారు, నియర్ టు ఇయర్ టార్గెట్ ప్రైస్ ఐ మీన్ బయింగ్ ప్రైస్ వస్తే కనుక డెఫినెట్లీ ఎగ్జిట్ అని చెప్తాను. అండ్ జేకే పేపర్ కొద్ది వెయిట్ చేయమని నా సజెషన్ అండి, ఎందుకంటే లాస్ట్ 2 times కూడా అరౌండ్ 200 మూవింగ్ యావరేజ్ దగ్గర నుంచి రివర్స్ అవటం చూసాం. సో 140 ఇస్ ఎ గుడ్ ఐడియా టు బై యాక్చువల్లీ. ఇప్పుడు 160 ఉంది కరెంట్లీ, ఓ 20 rupees కరెక్ట్ అయితే జేకే పేపర్ ఫర్దర్ గా మీరు యాడ్ బుక్ చేయొచ్చు. ఓకే, వెంకట్ అడుగుతున్నారు, సింటెక్స్ అండ్ సింటెక్స్ ప్లాస్టిక్స్ టెక్నాలజీస్ ప్లాస్టిక్స్ ని ప్లీజ్ సజెస్ట్ అంటే, తీసుకున్నారా తీసుకుందాం అనుకుంటారో తెలియదు, బట్ ఎనీ ఐడియా? రెండు కూడా వీకర్ స్టాక్స్ అని చెప్పుకోవచ్చు అండి. ఇన్ఫాక్ట్ డీమర్జ్ అయిన తర్వాత సింటెక్స్ ప్లాస్టిక్స్ మీద కొద్దిగా పాజిటివ్ గా అనిపించినా కూడా అనలిస్ట్ లకి డిసప్పాయింట్ చేసిందని చెప్పుకోవచ్చు అండి. రైట్ నౌ 24 అండ్ అదే రేంజ్ లో ట్రేడ్ అవుతూ వస్తుంది. నా సజెషన్ అయితే డెఫినెట్లీ అవాయిడబుల్ స్టాక్స్ అండి ఇప్పుడున్న సిచ్యువేషన్, రెండు సింటెక్స్ అండ్ సింటెక్స్ ప్లాస్టిక్స్ కూడా. రవికుమార్ మెయిల్ చేస్తారు, ఐబీ హౌసింగ్ ఫైనాన్స్ 950 లో 150 స్టాక్స్ ఉన్నాయి, అండ్ అవంతి ఫీడ్స్ 485 లో ఉన్నాయి, హోల్డ్ చేసుకోవచ్చా ఈ స్టాక్స్ ని? ఐబీ హౌసింగ్ కూడా బాగా పడి మళ్ళీ అంతే స్థాయిలో రీబౌండ్ అవుతోంది స్టాక్, మళ్ళీ లిక్విడిటీ మేజర్స్ కొద్ది గొప్ప తీసుకున్నట్టయితే ఇంకా ఇక్కడ నుంచి ఎంతవరకు పెరిగే అవకాశం ఉంది, లాస్ బుక్ చేసుకోవాల్సిన అవసరం ఉందా? ఐ థింక్ యూ షుడ్ హోల్డ్ ద పొజిషన్ విత్ ట్రైలింగ్ స్టాప్ అండి. సో నా ఉద్దేశంలో స్టాప్ లాస్ దూరం ఉన్నప్పటికీ దేర్ ఇస్ నో చాయిస్ అండి, 665 కింద మీ క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ పెట్టుకోవాలి. అండ్ అదేవిధంగా 1031 ఇస్ 200 మూవింగ్ యావరేజ్, ఒకవేళ 1031 వస్తే కనుక ఒకసారి ప్రాఫిట్స్ బుకింగ్ అనేది కంపల్సరీగా చేసుకోమని చెప్తాను. అండ్ అవంతి అట్ 485, అవంతి కూడా నాట్ ఏ గ్రేట్ ఐడియా అండి. సో మీరు ఓవరాల్ మార్కెట్ చూస్తే కనుక ఫీడ్ కంపెనీస్ అన్ని కూడా దే ఆర్ నాట్ డూయింగ్ గుడ్, సో ఈ నేపథ్యంలో అవంతి కూడా ఇట్స్ నాట్ ఏ గుడ్ ఐడియా టు హోల్డ్. సో 408 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది, 338 నుంచి ఆల్రెడీ కరెక్ట్ అవడం చూసాం. సో నా ఉద్దేశంలో 492-200 మూవింగ్ యావరేజ్ దట్ షుడ్ యాక్ట్ యాజ్ ఎ రెసిస్టెన్స్. సో బిట్వీన్ 450 and 490 మధ్యలో ఎగ్జిట్ అనే నా సజెషన్. ఓకే, మహాలక్ష్మి అడుగుతున్నారు, ఐబీ రియల్ హోల్డ్ చేస్తున్నారట 203 లో, ఏప్రిల్ నుంచి చేస్తున్నారు, ఇంకా యావరేజ్ చేసుకున్నారు కూడా చేసుకోవచ్చు ఐబీ రియల్? కొద్ది రోజు నుంచి యాక్టివిటీ పెరుగుతుంది, ఈ మధ్య కొద్దిగా యాక్టివిటీ అయితే డెఫినెట్లీ ఇంప్రూవ్ అయిందని చెప్పొచ్చు అండి. కాబట్టి యావరేజ్ లాంటిది అయితే డెఫినెట్లీ చేయదని చెప్తానండి నేను పర్సనలీ, బికాస్ కొద్దిగా అన్సర్టైన్ అండ్ అక్కడ లగ్జరీ సేల్స్ కూడా మనకి కొద్దిగా ఐ మీన్ సబ్డ్యూడ్ అని చెప్పుకోవచ్చు అండి. అండ్ వీళ్ళ కొద్ది ఇష్యూస్ కూడా ఉన్నాయండి, లైక్ ప్రమోటర్ డెడ్జ్ కానివ్వండి అండ్ కంటిన్యూ లయబిలిటీస్ కూడా ఆల్మోస్ట్ లైక్ 5000 crores దాకా ఉన్నాయి. నా సజెషన్ అయితే ఉన్న పొజిషన్ అయితే రన్ చేయండి, కొత్త పొజిషన్ డూ నాట్ టేక్ అని చెప్తానండి. జిఎంఆర్ గురించి 4 lakh 3 crore అడుగుతున్నారు, ఇంకా ర్యాలీ ఎక్స్పెక్ట్ చేయొచ్చా జిఎంఆర్ ఇన్ఫ్రాలో? 1715 దాటితే ఏమైనా బ్రేక్అవుట్ లాంటిది ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఇవాళ కూడా స్ట్రాంగ్ అంటే మిగిలిన ఇన్ఫ్రా స్పేస్ తో పాటు ఇది కూడా పెరిగింది. 1722 ఇస్ అబౌట్ 200 మూవింగ్ యావరేజ్ అండి, మీ రీడింగ్ ఇస్ గుడ్ యాక్చువల్లీ. 1750 దాటితే బ్రేక్అవుట్ రావచ్చు, బట్ అది ఎక్కడ దాకా వెళ్తుంది ఇస్ ఓన్లీ నా ఉద్దేశంలో 1919.5. సో ఇక్కడ నుంచి చూస్తే కనుక స్టాప్ లాస్ ఇస్ అరౌండ్ 15 rupees, కరెంట్లీ 16.5 ఉంది. సో 1.5 rupees స్టాప్ లాస్, 2.5 rupees ఇస్ రివార్డ్. సో దట్స్ యువర్ కాల్ టు టేక్. ఇంకా మెయిల్స్ మనకు పెండింగ్ లో ఉన్నాయి కాబట్టి సమయం మించిపోతుంది, ఇంత కార్యక్రమం ఇక్కడ వైండ్ అప్ చేద్దాం. మళ్ళీ 3:15 కి టీవీ5 మనీలో యూట్యూబ్ ద్వారా క్లోజింగ్ బెల్ లో కలుద్దాం. శ్రీవితాస్.